मॉर्निंग चिल्ड्रन, फोर्थ लेसन ना बाल्यम చెప్పుకుందాం. లెసన్ అయిపోయింది. నిన్న రాజా జీవిత విశేషాలు కూడా చెప్పుకుందాం మనం. తర్వాత ఈరోజు అర్థాలు ఉన్నాయి. మీరు ఫ్రెష్ పేజీ తీసి హెడ్డింగ్ పెట్టి ఫోర్త్ లెసన్ నెంబర్ 4 అని వేసి నా బాల్యం అని హెడ్డింగ్ పెట్టి ఈ మీనింగ్స్ రాయండి టెక్స్ట్ బుక్ లో చూసి. 7 మీనింగ్స్ ఉన్నాయి. ఈ 7 మీనింగ్స్ పేజ్ ఫోల్డ్ చేసి చక్కగా నంబర్స్ వేసి లైన్ లీవ్ చేసుకుంటూ మీనింగ్స్ రాయండి. ఫ్రెష్ పేజీలో కొత్త లెసన్ కాబట్టి ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీనింగ్స్ రాయండి. నేను నోట్స్ కూడా మీకు గ్రూప్ లో పిక్ పెడతాను, అది చూసి నోట్స్ రాసుకోండి కదా మీరు. ఓకేనా? తర్వాత కవి పరిచయం చూడండి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. అక్షరీకరించాడు అంటే రాశాడు అని. అంగడాల రమణమూర్తి అనే ఆయన ఈ షేక్ నాజర్ మనం చదువుకున్నాం కదా ఫోర్త్ లెసన్ నాబాల్యం, అది ఆ నాజర్ తన గురించి తన కథని తనే రాసుకున్నాడు అని చెప్పి ఇతను రాశాడు అన్నమాట. తన కథ రాసుకున్నాడు అని ఇతను రాశాడు. అతను చెప్తే మనకు తెలిసింది అనమాట. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. అయితే దానికి పేరు కూడా పెట్టాడంట ఆ కథకి పింజారి అని. ఓకేనా? ఇది కవి పరిచయం. అంగడాల రమణమూర్తి అని ఆయన ఈ షేక్ నాజర్ తన కథను తను చెప్పుకున్నాడని రాశాడు. దానికి పింజారి అని పేరు పెట్టుకున్నాడని కూడా చెప్పాడనమాట. ఇది కవి పరిచయం. తర్వాత నెక్స్ట్ పేజీలో కింది పట్టిక చదవండి. పాఠం ఆధారంగా నాజర్ను ఎవరు ఎలా పిలిచేవారో తెలుపుతూ రాయండి. ఇక్కడ గారపాడు తాత, పెదనాన్నలు, చిన్నాన్నలు, మామలు, అత్తలు, నాన్నగారు ఎవరెవరు ఈ నాజర్ని ఎలా పిలిచేవారు అనేది. గారపాడు తాత ఎలా పిలిచేవాడు, పెదనాన్నలు చిన్నాన్నలు ఎలా పిలిచేవాళ్ళు, మామలు అత్తలు నాన్నగారు వీళ్ళందరూ అంటే కొంతమంది అబ్దుల్ అజీజ్ అని కొంతమంది నాజర్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఈ నాజర్ని ఎవరు ఎలా పిలిచారు అనేది ఇక్కడ మనం చూసుకొని జాగ్రత్తగా ఈ కింద లైన్లలో రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసేవాడు పెదనాన్నలు చిన్నాన్నలు నాజర్ అని పిలిచేవాడు. పెదనాన్నలు అంటే వాళ్ళ నాన్నకి అన్నలు అనమాట. చిన్నాన్నలు అంటే వాళ్ళ నాన్నకి తమ్ముళ్ళు. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్నలు చిన్నాన్నలు అందరూ ఆయన్ని నాజర్ అని పిలిచేవాళ్ళు. తర్వాత అత్తలు మామలు గారపాడు తాతగారేమో అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. అవే మనం కింద రాయాలి లైన్స్ లో. ఫస్ట్ ఒక్క లైన్ అయింది కదా, రెండోది నాన్నగారు నాన్నగారు నాజర్ అని పిలిచేవారు. నాజర్ అని పిలిచేవారు లైన్ లీవ్ చేయడం కాదు, ఫింగర్ గ్యాప్ పెట్టండి. ఫింగర్ గ్యాప్ పెట్టి తిక్గా రాయండి, లైట్ లైట్ గా రాయండి. సరే, గారపాడు తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. నెక్స్ట్ లాస్ట్ లైన్ మామలు అక్కలు కూడా అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. కింది పేరాలు చదివి ఈ ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి.
प्रश्न रेडो चूसर इक तपार फस्ट पाराग्राफ चवाली चली वाटर रायन हार्मोनिस्ट कादर हार्मोनिस्ट अंटे हार्मोनी वाइचेवाड़न आ हार्मोनिस्ट कादर अतन पेर और इंटी वी मस्तान गारु मन कुर्राड़ मंची तेलिव गलवाड़ श्रुति लय गानम मंची कंटं कलवाड़ ना तो पंपंडी चदुवु संगीत नेर्पिंची गोपवाणी चेस्तानु अन्नाडु इदि पाराग्राफ क्रिंदि प्रश्नलकु जवाबुलु रायंडि नाजर नान्न पेरेमिटि ई कथ रासिंदि एवरु नाजर एवरि गुरिंचि ई कथलो एवरि गुरिंचि चेप्पारु नाजर गुरिंचि चेप्पारु नाजर नान्न पेरेमिटि एंटि नाजर नान्न पेरु मस्तानु नाजर नान्न पेरु फस्ट क्वेश्चन की जवाब मस्तान नाजर नान्न पेरु मस्तान सेकंड क्वेश्चन ना तो पंपंडी కనిపించేలాగా ఫింగర్ గ్యాప్ పెట్టి రాయండి తర్వాత ఈ రెండో ఈ చూడండి కింది వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి అజీజ్ నాజర్కు చదువు సంగీత నేర్పుతానన్నాడు అజీజ్ ఎవరు రెండు వాడే నాజర్ పేరే అజీజ్ ఇక్కడ అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాళ్ళు కదా గార్పాడు తాతగారు అత్తలు నాజర్ని ఏమని పిలిచేవారు అజీజ్ అని పిలిచేవారు అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు కరెక్టేనా అది అసలు అజీజ్ నాజర్ ఇద్దరు ఒకటే కాబట్టి అది రాంగ్ ఫస్ట్ది రాంగ్ రెండోది మస్తాన్ కుమారుడు నాజర్ కరెక్టేనా కరెక్టే రైట్ రెండోది రైట్ తర్వాత ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు కరెక్టేనా కాదు హార్మోనిస్ట్ హార్మోనియం విద్వాంసుడు కాదరు వయలిన్ విద్వాంసుడు కాదు ఇది రాంగ్ మూడోది తప్పు అన్నమాట నాలుగోది నాజర్ మంచి తెలివిగలవాడు కరెక్టే కదా రైట్ ఫస్ట్ ఇది రాంగ్ తర్వాత రైట్ మళ్ళీ రాంగ్ రైట్ ఓకేనా లెసన్ మొత్తం ఒకసారి చదవండి చదివి నోట్స్ సీడబ్ల్యూ సారీ ఫ్రెష్ పేజీలో ఫోర్త్ లెసన్ స్టార్ట్ చేయండి లెసన్ హెడ్డింగ్ పెట్టండి నంబర్ వేయండి తర్వాత అర్థాలను హెడ్డింగ్ పెట్టండి నంబర్స్ వేయండి లైన్ లీవ్ చేస్తూ రాయాలి పేజ్ ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్లో విజిట్ కోట్లన్నీ రావాలి పేజ్ ఫోల్డ్ చేసి నంబర్స్ వేస్తూ లైన్ లీవ్ చేస్తూ మీనింగ్స్ రాయండి రాసి అలా ఉంచండి తర్వాత నేను నోట్స్ పెట్టాను గ్రూప్లో అది చూసి రాసుకుందాను ఈరోజు కవి పరిచయం చెప్పుకున్నాం మీనింగ్స్ రాసేసి పెట్టండి పిక్ పెట్టండి రాసి తర్వాత ఈ పట్టిక రాసుకున్నాం త్రీ లైన్స్ తర్వాత పారాగ్రాఫ్ చదివి త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసుకున్నాం తర్వాత తప్పప్పు రాసుకున్నాం ఇంతవరకు చెప్పుకున్నంత వరకు ఈరోజు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చదువుకొని రాయండి నెక్స్ట్ క్లాస్లో ఇంకొక పారాగ్రాఫ్ ఉంది నెక్స్ట్ పేజీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం
Bye, Sujata.